హాయ్ ఫ్రెండ్స్, ఒక తరగతిలోని 50 మంది బాలుర యొక్క సగటు బరువు 52 కేజీలు, 30 మంది బాలికల యొక్క సగటు బరువు 20 కేజీలు అయినా మొత్తం ఆ తరగతిలోని విద్యార్థుల సగటు బరువు ఎంత? ఫ్రెండ్స్, 50 మంది బాయ్స్ ఉంటే వారి సగటు బరువు 52 కేజీలు, 30 మంది గర్ల్స్ ఉంటే వారి యొక్క సగటు బరువు 20 కేజీలు. అయితే టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి వారి యొక్క సగటు బరువు ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం పై రాసుల సంఖ్య. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రాసుల మొత్తం ఎంత అనేది ఇవ్వాలి కాబట్టి రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ చెప్పండి? టోటల్ నెంబర్స్ ప్లస్ సగటు 52, సారీ 50 మంది బాయ్స్ సగటు బరువు ఇంటూ సగటు బరువు 52 కేజీలు ప్లస్ 30 మంది గర్ల్స్ ఇంటూ సగటు బరువు 20 కేజీలు బై టోటల్ విద్యార్థులు కదా ఫ్రెండ్స్. 50 మంది బాలరు ప్లస్ 30 మంది గర్ల్స్ బాలికలు, 5 5 25, 5 2 10 అంటే 2600 ప్లస్ 3 6 600 బై 5 3 8 80 ఈజ్ ఈక్వల్ 3200 బై 80. 0 0 క్యాన్సల్, 8 4 32 0 కాబట్టి 40 కేజీలు ఆ తరగతిలోని విద్యార్థుల సగటు బరువు. ఫ్రెండ్స్, మరి ఇక్కడ మొత్తం మరిగింది కదా, ఇండివిజువల్గా అయితే ఎట్లా చేద్దామని చూద్దాం ఫ్రెండ్స్. ఒక తరగతిలో 20 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 40 కేజీలు, వారిలో 10 మంది బాలికల సగటు బరువు 20 కేజీలు అయినా బాలుర సగటు బరువు ఎంత? ఫ్రెండ్స్, ఇంతకుముందు బాలురి బాలికలు ఇచ్చి టోటల్ క్లాస్ రూమ్లో సగటు బరువు ఎంత అడిగిండు. ఇక్కడ ఒక బాలికలు ఇచ్చి టోటల్ క్లాస్ రూమ్ ఇచ్చి బాలురిది మనం కనుక్కోమన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసినాం కాబట్టి ఇక్కడ మైనేజ్ చేయాలి ఫ్రెండ్స్, అంతే, దీని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. టోటల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 20 మంది ఇంటూ వారి సగటు బరువు 40, ఇక్కడ మైనస్ చేయండి ఫ్రెండ్స్. అంటే టోటల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి బాలికలు తీసేస్తే వచ్చేది బాయ్స్ కాబట్టి ఇక్కడ మైనస్ చేయండి. 10 మంది బాలికలు ఇంటూ 20 బై 20, టోటల్ క్లాస్ రూమ్లో 20 మంది ఉన్నారు ఫ్రెండ్స్, బాలికలు ఎంతమంది ఉన్నారు? మైనస్ 10 మంది. సో 800 మైనస్ 200 బై 20 మైనస్ 10 10 10, సో 600 బై 10 జీరో జీరో క్యాన్సల్ అయితే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 60 కేజీలు. ఇది బాలర్ యొక్క సగటు. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. 15 మంది సభ్యులను కలిగిన కమిటీలో నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన సభ్యుడు వెళ్ళిపోయి కొత్తగా సభ్యుడు చేరడం వలన ఆ కమిటీ సగటు వయసు 1 సంవత్సరం పెరిగింది. కొత్తగా చేరిన సభ్యుని వయసు ఎంత ఫ్రెండ్స్? ఒక కమిటీలో 15 మంది ఉన్నారు, అందులో నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన అతను వెళ్ళిపోయిండు, ఇంకొక కొత్త అయినా అందులో ఆ కమిటీలో చేరిండు. అలా చేరడం వలన కమిటీ యొక్క సగటు వయసు 1 సంవత్సరం పెరిగింది. అయితే కొత్తగా చేరిన వ్యక్తి వయసు ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. ఇలాంటి అడిగినప్పుడు అతను ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన అతను వెళ్ళిపోయిండు, ఆ కమిటీ నుండి 20 సంవత్సరాల వయసు కలిగిన వెళ్ళిపోయిండు. అయితే ఆ కమిటీ సగటు వయసు పెరిగిందా తగ్గిందా చూడండి ఫ్రెండ్స్. పెరిగితే ప్లస్ చేయండి ఫస్ట్, తగ్గితే మైనస్ చేయాలి. టోటల్ కమిటీలో సభ్యులు ఎంత? 15 మంది. 15 మంది ఇంటూ ఎన్ని సంవత్సరాలు కమిటీ సగటు వయసు పెరిగింది చూడాలి ఫ్రెండ్స్. ఒకే సంవత్సరం కాబట్టి ఒకటి వేసుకోండి, 2 సంవత్సరాలు అయితే 2, 3 సంవత్సరాలు అయితే 3. తర్వాత 25 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? 10 30 40. కొత్తగా చేరిన సభ్యుని యొక్క వయసు 40 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. 12 మంది సభ్యులను కలిగిన కమిటీల నుండి
అరవై సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయి కొత్తగా సభ్యుడు చేరడం వలన సగటు వయసు 2 సంవత్సరాలు తగ్గింది. అయినా కొత్తగా కొత్త వ్యక్తి వయసు ఎంత? ఫ్రెండ్స్, ఇంతకుముందు కమిటీ సగటు వయసు పెరిగింది, ఇక్కడ కమిటీ సగటు వయసు తగ్గింది. ఏదైనా మనం తీసుకోవాల్సింది వెళ్ళిపోయిన అతని వయసు ఎంత? 60 సంవత్సరాలు. ఇక్కడ తగ్గింది కాబట్టి కమిటీ యొక్క సగటు వయసు మైనస్ చేయండి ఫ్రెండ్స్, మైనస్ కమిటీలోని సభ్యులు ఎంత ఫ్రెండ్స్? 12 మంది ఇంటూ ఎంత శాతం తగ్గింది ఫ్రెండ్స్? ఎన్ని సంవత్సరాలు తగ్గింది? సారీ, శాతం అంటాను, ఎన్ని సంవత్సరాలు తగ్గింది? 2 ఇయర్స్. కాబట్టి 2 = 60 - 24 = ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 6 - 3 = 36. నెక్స్ట్ వీడియోలో కమిటీ సగటు వయసు ఇచ్చి వెళ్ళిపోవడం, ఒక వ్యక్తి వెళ్ళిపోవడం వలన సగటు వయసు పెరిగినా తగ్గినా అనే విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.